హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నేను రీసెంట్గా అమెజాన్ నుంచి ఒక ట్రైపాడ్ తెప్పించానండి. దాన్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను, అది ఎలా ఉంది, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్స్ చేసేసాను, అందుకే ఇట్లుంది. లోపల ఇట్లా ఒక మంచి బ్యాగ్లో దీన్ని ఇచ్చారనమాట. దీని ప్రైస్ మాకు 1499 పడింది. మీరు ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు అట్లా తీసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. ఈ బ్యాగ్ని క్యారీ చేయడానికి కూడా ఇక్కడ ఒక మంచి స్ట్రిప్ ఇచ్చారనమాట. చూడటానికి ఇలా కనిపిస్తుంది. ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి అమెజాన్ 60 inches ట్రైపాడ్. ఇదిగోండి, దీని మినిమం హైట్ ఇంత. ఇక్కడ మనం మన ఫోన్ కానీ ట్రైపాడ్ కానీ సారీ మన ఫోన్ కానీ కెమెరా కానీ ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది నేను తర్వాత చూపిస్తాను. దీనికి ఇట్లా ఒక హ్యాండిల్ ఇచ్చారండి. ఇది మనకి ఇట్లా అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవడానికి, ఇంకా అట్లే ఇట్లా రొటేట్ చేసుకోవడానికి. రొటేట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ స్క్రూని లూజ్ చేసుకొని దీన్ని ఇట్లా మనం 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్లో కావాలో సెట్ చేసుకొని ఇక్కడ టైట్ చేసేసుకుంటే ఇంకా స్టాండ్ ఇక్కడ సెట్ అవుతుంది. తర్వాత ఇది కూడా అంతే, హైట్ మనకి ఇంకా కిందికి పైకి కావాలా అనేది సెట్ చేసుకొని ఈ స్క్రూని టైట్ చేసుకున్నామంటే ఈ యాంగిల్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ యాంగిల్లో సెట్ చేశాను చూడండి ఇట్లా. తర్వాత ఇక్కడ ఒకటి లాక్ తీయడానికి ఉంటుంది. ఇట్లా లాక్ ఓపెన్ చేస్తే మనకు ఈ ప్యాడ్ వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ స్క్రూ పైన మన ఫోన్ స్టాండ్ కానీ లేకపోతే కెమెరా కానీ డిఎస్ఎల్ఆర్ కానీ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఈ నాబ్ పైన ఇట్లా ప్రెస్ చేసేసి దీన్ని పైన ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. కింద ఈ స్క్రూని అన్లాక్ చేసి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. నేను మీకు ఫిక్స్ చేసిన ఫోటో కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. దాని తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇది కూడా అంతే, మనకి ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్, ఇలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే ఇలా, ఇట్లా పెట్టి మనం దీన్ని మళ్ళీ లాక్ చేసేసుకోవచ్చు. మీకు అనిపించాలని ఇటు సైడ్ పెట్టాను చూడండి. ఇంతకుముందు ఈ యాంగిల్లో ఉండింది, ఇప్పుడు ఈ యాంగిల్లో పెట్టాను. ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఈ యాంగిల్ అంటే ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే ఇక్కడ ఒక నాబ్ కనిపిస్తుంది కదా మీకు, దీన్ని కొంచెం లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని ఈ ప్యాడ్ మొత్తం మనం ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇది ఇట్లా వస్తుంది, మనం ఇట్లా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ యాంగిల్లో ఉన్న కెమెరాని ఈ యాంగిల్లో మనకు సెట్ అవుతుంది, మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. అంటే హారిజాంటల్గా వర్టికల్గా మనకు ఎలా కావాలి అనుకుంటే అట్లా పిక్చర్స్ తీసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక హ్యాండిల్ ఇచ్చారు మనకు, ఇట్లా హ్యాండిల్ పట్టుకొని మనం దీన్ని క్యారీ చేయొచ్చు. కింద ఈ స్టాండ్కి కింద ఇక్కడ చూడండి రొటేటింగ్, ఈ స్టాండ్కి కింద మనకి ఇట్లా రొటేటింగ్ ఎడ్జెస్ ఇచ్చారనమాట కింద. ఎందుకంటే ఈ ఒకవేళ స్ట్రైట్ సర్ఫేస్ లేకపోయినా సర్ఫేస్ రఫ్గా ఉన్నా ఎట్లా ఉన్నా అది స్టిఫ్గా ఉండడం కోసం అని ఇచ్చారు. ఇంకా ఇక్కడ స్పిరిట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ ఒకటి. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కరెక్ట్ యాంగిల్లో మనం సెట్ చేసామా, సెంటర్లో ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లున్నాయి కదా. ఈ క్లిప్స్ ఓపెన్ చేయాలి. మనకి ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవుతాయి, కొంచెం పుల్ చేస్తే చాలు మనం. ఇంత సేమ్ అట్లే అన్ని లెగ్స్కి. లాక్ చేసేసేయండి మళ్ళీ. ఇదిగోండి మొత్తం ఎక్స్టెండ్ చేస్తే ఇది అప్రాక్సిమేట్లీ ఈ హైట్కి వస్తుంది, చూస్తున్నారు కదా. కొంచెం నా షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం తక్కువ ఉంది, ఇంత హైట్ వస్తుంది. ఇంకా దీన్ని మనం కావాలి అంటే ఇంకొంచెం హైట్ పెంచుకోవచ్చు. దీనికి
ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా, ఇట్లా ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది. దీన్ని మనం దాన్ని మనం ఇట్లా రొటేట్ చేసామంటే అది ఇంకా కొంచెం హైట్ పెరుగుతుంది. ఇదిగోండి, ఇది దీని మ్యాక్సిమం హైట్. ఇక్కడ ఒక కింద ఒక హుక్ ఇచ్చారు. ఇదేంటంటే మనం అవుట్డోర్లో ఎప్పుడైనా షూటింగ్ చేసేటప్పుడు ఎక్కువ గాలి ఉంది అంటే మనం ఇక్కడ ఏదైనా వెయిట్ ఉన్న బ్యాగ్ ఇట్లా వేసామంటే స్టిఫ్గా ఉంటుంది, మూవ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసమని ఈ బ్యాగ్. ఇదిగోండి, ఇట్లా స్టాండ్ ఫిక్స్ చేసి దాంట్లో ఫోన్ ఫిక్స్ చేసేసాను. ఈ స్క్రూని ఇట్లా లాక్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో పెట్టేసుకొని లాక్ చేసేసుకుంటే మనం వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. హ్యాపీగా మనం ఇంకా వీడియో తీసేసుకోవచ్చు. ప్రైస్ నాకు చెప్పాను లేదో గుర్తుకు లేదు, అందుకని ఇంకొకసారి చెప్తున్నాను. ఇది మాకు 1499 పడిందండి, అమెజాన్ బేసిక్ 16 inches ట్రైపాడ్. ఇంకొకసారి మీరు కొనే ముందు ఆఫర్స్ ఎప్పుడైనా చెక్ చేసుకోండి, ఇంకా తక్కువ పడతాయి. ఇది యూట్యూబ్ కోసమనే కాదండి, ఇంట్లో మనం జనరల్గా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కింద అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.